మన్యం సమస్యలపై విశాఖ జిల్లాలోని పెదబైలు ముంచంగిపుట్టు మండలాల్లో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గున పర్యటించారు. ఈ పర్యటనలో స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే శెట్టి ఫాల్గున మాట్లాడుతూ, అరకు నియోజకవర్గం పెదలబుడు గ్రామంను గత టీడీపీ ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నా కనీసం అక్కడ మంచినీరు గాని, డ్రైట్ డ్రైనేజీ సౌకర్యం గాని, వీధి దీపాలు గాని, కనీస అభివృద్ధి సౌకర్యాలు నోచుకోలేని పరిస్థితి ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలకు అనుసరణలో దోపిడీ జరిగేదని, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంబంధిత లబ్ధిదారులకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ओके धन्यवाद धन्यवाद सर. ओके अंदर को इनको साफ कर लो. ओके अनंतरम गौरव मुख्यमंत्री गारि चित्रपटा की చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నటువంటి గ్రామమైనటువంటి అరకు నియోజకవర్గం పెదలబుడు గ్రామమే నేటికి ఏ అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ రోజు గౌరవనీయులు అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన గారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఎమ్మెల్యే గారితోనే ఆయన తయారు చేసినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి క్లారిటీగా ఉన్నటువంటి దాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారితో 90 న్యూస్ రిపోర్టర్ అరకు నియోజకవర్గం పి నాగన్న ముఖాముఖి. ఇప్పుడు గతంలో దివంగత మహానేత మన డాక్టర్ వైశంకర్ గారు ఉన్నప్పుడు సుమారు 4000 పట్టాలు ఇచ్చారు, గిరిజనులకు పొడుగు పట్టాలు ఇప్పించారు. ఈరోజు ప్రతి ముఖ్యమంత్రి గారు 100,000 పట్టాలు ఇవ్వాలి గిరిజన ప్రాంతాలు అని నిర్దేశించుకున్నారు. దాంట్లో భాగంగా రేపు అక్టోబర్లో ఇప్పటివరకు 6 మండలాలు కలిపితే 35,000 వచ్చింది. 100,000 పట్టాలు ఇవ్వాలంటారు కానీ సైట్స్ లేక కొన్ని ఫారెస్ట్ భూములు ఇచ్చే ప్రాంతానికి దూరం ఉండడం వల్ల కొన్ని వెళ్ళిపోతున్నాం కానీ ఎట్టి పరిస్థితుల్లో అసపట్టలేమని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ పెట్టి ఆ కమిటీ రికమెండ్ చేస్తేనే ఇల్లు చేయాలి. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వవలసిందే, నో డిఫరెన్స్, తప్పకుండా కులాలు మతాలు రాజకీయాలు పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చెప్పి సంకల్పించుకున్నారు. సుమారు దాదాపు 26,000 రేపు ఇవ్వబోతున్నాం పట్టాలు ఎల్పిసి ఇవ్వబోతున్నాం. దాని అదేవిధంగా మీరు చెప్పినట్టు అరకు వెళ్ళి కాన్ఫరెన్స్లో మునుపిన్న లేని విధంగా ఇది ఇంజనీరింగ్ వర్క్స్ అవ్వచ్చు నవరత్న రెండు కలిపి సుమారుగా 49,458,58,00,000తో ఈరోజు రోడ్లు కానివ్వండి, మంచిని సరఫరా కానివ్వండి, రహదారులు ముఖ్యంగా రహదారులు, మంచినీరు, కమ్యూనికేషను, ట్రాన్స్పోర్ట్, అలాగే ఎడ్యుకేషన్, ఈ రంగాలన్నీ బాగుపడితేనే గిరిజన ప్రాంతం బాగా డెవలప్ చెందే అవకాశం ఉంటుందని అవుతుందని ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం ఈ 12 మంత్స్ కూడా పరిపాలన చేయలేకపోతున్నాం మేము. ఈ యొక్క కరోనా మహమ్మారి కారణంగా 5 మంత్స్ లాక్డౌన్ అయింది. ఈ లాక్డౌన్ అయిపోయింటే ఇప్పటికీ కూడకోట నుంచి జాముడ రోడ్ అయిపోయింది, రోడ్ శాంక్షన్ అయిపోయింది. అదేవిధంగా వనుగుమ్మ జోడుగుమ్మ కూడా రెండు శాంక్షన్ అయిపోయింది. ఈ లాక్డౌన్ కారణంగా ప్రారంభించలేకపోయింది. కానీ ఈ మంత్ ఎండ్కెళ్ళ కూడకోట రోడ్ మాత్రం కంపల్సరీ మేము శంకుస్థాపన చేసి ఒక 3-4 మంత్స్లోనే అది రోడ్ అయిపోయినట్టు చేయాలని చెప్పేసి సంబంధిత అధికారులు కూడా జరిగిందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, వైఎస్ఆర్ కానుగా
పెన్షన్ కనుక పెట్టాం. అంటే గతంలో 1000 రూపాయలు ఎంత వచ్చేవాళ్ళు, మేము అమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్కి ఎలిజిబుల్ ఉన్న ప్రతి పెన్షనర్స్కి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మా ప్రభుత్వం చాలా దృఢమైన విశ్వాసంతో ఈ కోసం పాటు పెట్టింది. దానిలో భాగంగానే పెన్షన్ మొత్తం కాన్షియన్స్లో అరువు కాన్షియన్స్లో మొత్తం 6545 పెన్షనర్స్కి మనం నెల పెన్షన్ ఇస్తున్నాం. దానిలో 1,36,91,000 ఖర్చు పెడుతున్నాం పర్ మంత్ పెన్షన్ గురించి. అరకు కాన్షియస్లో 6 మండలంలో 1,36,91,000 మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే 6545 మంది అప్లికేషన్ పెట్టుకోవాలని పెట్టారు. 460 మందికి ఇవ్వలేపాం వివిధ కారణాల వల్ల. వాళ్ళకి మనం ఇచ్చిన సబ్జెక్ట్ ప్రకారం, మనం ఇచ్చిన అంశాల ప్రకారం వాళ్ళకి సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి, చేయలేదు కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోయి నేను వారికి కూడాను ఇచ్చే పరిస్థితి కల్పిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాను. రేషన్ కార్డ్స్ మన యొక్క సారీ ఇది కాన్స్టెన్సీ మండలంగా చెప్తున్నాను, కాన్స్టెన్సీ పెన్షన్స్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక మన యొక్క 6 మండలాల్లో 36,404 మంది అప్లికేషన్ పెట్టారు. 841 మందికి పెన్షన్స్ ఇవ్వలేకపోతే వివిధ కారణాల వల్ల మనము ఒక మంత్ నెలకి 35,563 మంది పెన్షన్దారులకి నెలకు 8,17,00,000 ఖర్చు అవుతుంది. అదేవిధంగా రేషన్ కార్డు 57,820 రేషన్ కార్డు మనకు 6 మండలాల్లో ఎలిజిబుల్ వారు ఉన్నారు. ఆరోగ్యశ్రీ 21,960 మంది ఎలిజిబుల్ ఉన్న మన రైతు సోదరులు ఉన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా ఫస్ట్ స్కీమ్ అంటే ఫస్ట్ పేజ్లో పాదయాత్ర మాట ప్రకారం ఫస్ట్ ఫేజ్లో 28,432 రైతు సోదరులు ఎలిజిబిలిటీలోకి వచ్చారు. వాళ్ళకి ఫస్ట్ పేజ్లో 38,38,32,000 వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ ఫేజ్ టూకి వచ్చిన పలు పెరిగారు 36,165 రైతు సోదరుడికి ఫేజ్ టూలో ఇచ్చాము 21,15,68,000. అంటే రైతు భరోసా కింద సుమారుగా 59 కోట్లు చిల్లర మా జగనన్న గారు మన గిరిజన రైతులకి వారి అకౌంట్లోనే జమ చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ 1 ఇయర్ ప్రభుత్వం వచ్చింది, 5 మంత్స్ లాక్డౌన్ పోయింది, ఇచ్చిన ఈ 7 మంత్స్లోనే గిరిజన ప్రాంతానికి ఒక్క రైతు భరోసా స్కీమ్లోనే 58 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే గత ప్రభుత్వం సింగిల్ నయా పైసా ఖర్చు పెట్టలేదు, 10 కోట్లు ఖర్చు పెట్టలేదు. మనకు వచ్చిన సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ సప్లా నిధులు 3,620 కోట్లు దుర్వినియోగం చేశారు గత ప్రభుత్వం. పసుపు కుంభ కూడా ఇచ్చేసారు డబ్బులు, మన డబ్బులు పనిచేసారు. అంటే పసుపు కుంకంగా ఆ డబ్బులు అక్కడ మార్చేశారు. మన గిరిజన ప్రాంతానికి ఇది ట్రైబల్ ఏరియాకి డెవలప్మెంట్ చేయాల్సిన ఫండ్స్ని డైవర్ట్ చేసేసారు గిరిజన ప్రాంతానికి పసుపు కుంభం. ఎంత దుర్మార్గం మీరు ఈ సందర్భంగా చదవడానికి మనం ప్రజలందరూ ఆలోచించిన సమయం ఉంది. అందుకే ఆ పార్టీ డిపాజిట్కి రాదు ఇక్కడ. అదేవిధంగా జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ప్రోగ్రామ్ చాలా పిల్లలకి మన గిరిజన ప్రాంతంలో ఉన్న చదువుకునే పిల్లలకి మంచి చేయితే ప్రోగ్రామ్ ఇది. దానిలో 4,402 మంది అప్లికేషన్లు పెట్టారు, 574 మందికి మనం ఇవ్వలేకపోయాం, 3,828 మంది ఈ యొక్క వసతి దీవెన విద్యా దీవెన పథకం కింద 7,65,60,000 కూడా మనం వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మఒడి ఎంతో పథకం, ఈ పథకం వల్ల మన పేద పిల్లలకి చదువుకునే తల్లిదండ్రులు చదివించే బాధ్యత పెరుగుతుంది, బాగా చదువుకుంటారు, మంచి చదువు నేర్పించడం గురించి వారి వారి ఖాతాలోనే జమ చేయడం జరిగింది. అది జగనన్న అమ్మఒడి మన అరకువేల్ కాన్స్టిట్యూన్స్లో 46,932 అమ్మల అప్లికేషన్లు పెట్టారు, 5,985 మంది
వివిధ కారణాల వల్ల అయినా ఈ పాటికి ఇచ్చేసి ఉంటాం. ఎందుకంటే ఇది జూన్ రికార్డ్, ఇది జూన్ రికార్డ్, సెప్టెంబర్ రికార్డు వచ్చింది కాబట్టి ఈలోగా రెక్టిఫై అయి ఉంటుంది. జూన్ రికార్డు మీకు చెప్తున్నాను, జూన్ నెలాఖరికల్లా 40,947 ఉంది. అల్లులకి 61,42,05,000 రూపాయలు వారి వారి జమ అకౌంట్ జమ చేయడం జరిగింది. అదేవిధంగా పేదలకు ఇల్లు, పేదలకు ఇల్లు 9,759 మంది అప్లికేషన్ పెట్టారు, ఇల్లు కావాలని పెట్టారు. 500 మంది ఇనేజిబుల్ వచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళకి సెట్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే 2 మంత్స్ అయిపోయింది కాబట్టి. మేము జూన్ కల్లా 9,259 మంది రావు రైతు సోదరులకి ఇల్లు కట్టించాలని చెప్పేసి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి పట్టాలు తయారు చేసి అడిగిగా ఉంచేవారు, అడిగిగా ఉంది. వైఎస్ఆర్ బీమా పథకం 481 మంది అప్లికేషన్ పెట్టారు, 481 మందికి ఓటు పే చేసాము. 7,78,20,000 పే చేసాము ఈ పథకం కింద. అదేవిధంగా 6 మండలాల్లో రజకులు చాకిలోడికి 25 మెంబర్స్ అప్లికేషన్ పెట్టారు, 6 మందికి 6 ఊరికి ఇవ్వలేకపోయాము. 19 మందికి ఇచ్చాము, 95,000 ఇచ్చాము. అంటే ఒక 5 వేలు చొప్పున 19 మందికి 95,000 ఇవ్వడం జరిగింది అనమాట. 25 మంది పెడితే 19 మందికి ఇచ్చాము, 6 ఊరికి ఇవ్వలేదు. అది కూడా ఇప్పుడు రెక్టిఫై అయిపోయిందని వాళ్ళు కూడా చూసుకునే ఉంటారు అనమాట. పాస్టర్స్, పేద పాస్టర్స్ 201 మెంబర్స్ అప్లికేషన్ పెట్టారు, 14 మెంబర్స్కి ఇవ్వలేకపోయాము. 187 మెంబర్స్కి 9,30,000 రూపాయలు పర్ హెడ్ 5,000 చొప్పున వారి వారి అకౌంట్ జమ చేయడం జరిగింది. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్స్ 28 మెంబర్స్ అప్లికేషన్ పెట్టారు, 2 మెంబర్స్కి మనం ఇవ్వలేకపోయాము, 26 మెంబర్స్కి ఇచ్చాము, 130,000 ఇచ్చాము. అదేవిధంగా టైలర్స్, టైలర్ సోదరులు 793 మెంబర్స్ అప్లికేషన్ పెట్టారు, 308 మెంబర్స్కి ఇవ్వలేకపోయాము, 468 మెంబర్స్కి ఇచ్చాము, 23,40,000 వారి వారి జమకం జమ చేయడం జరిగింది. అదేవిధంగా జగనన్న గారు పాదయాత్రలో ఏలూరు సభలో ఆటో సోదరులకి సమస్యలు పరిగణిస్తారని చెప్పేసి అక్కడ మాట్లాడారు, హామీ ఇచ్చారు. దాని ప్రకారం అరవు కాన్సెస్లో 6 మండలాల్లో 935 మెంబర్స్ అప్లికేషన్ పెట్టారు, 89 మెంబర్స్ ఇవ్వలేకపోయాము. వివిధ కారణాల వల్ల వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండకపోవడము, తర్వాత ఆటో రిజిస్ట్రేషన్ కాకపోవడము, లేకపోతే వివిధ రకాల కారణాలుగా వాళ్ళకి ఇవ్వలేకపోయాము. వాళ్ళకు ఇప్పటికి ఇచ్చేసే ఉంటాము, ఈ 2 మంత్స్లో రెక్టిఫై అయిపోయింటుంది. 846 మెంబర్స్కి మనము ఆటో తాలూకా 10,000 చొప్పున ఇవ్వడం జరిగింది. 84,65,000 రూపాయలు కూడా ఆటో సోదరానికి ఈ 12 మంత్స్ 1 ఇయర్లో పేమెంట్ చేయడం జరిగింది. 1 ఇయర్ అదేవిధంగా ముఖ్యంగా కోవిడ్ కరోనా టైంలో ప్రతి పేదవాడు, ప్రతి సోదరుడు, ప్రతి ప్రజలందరూ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కదా. బయటికంతా జబ్బులు వస్తే జబ్బుకు మందు లేదు. సో ఇంటికే ఉండాలా, ఎవరైనా ఏదైనా ఇంపార్టెంట్ పని ఏమైనా ఉంటే ఒక కుటుంబంలో ఒక మెంబర్ బయటికి వెళ్ళి మీ తర్వాత ఇంటికే ఉండాలనే ఒక నిబంధనల ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు జూన్ కల్లా 6 టైమ్స్ ఫ్రీ రైస్ ఇచ్చారు. 6 టైమ్స్ 1,000 రూపాయలు 1,000 రూపాయలు చెప్పిన 1 టైమ్స్ 1,000 రూపాయలు చెప్పిన పే చేసి 6 టైమ్స్ ఆ లెక్క ప్రకారం చెప్తున్నాను. ఇది ఆల్రెడీ 12 మంత్స్ కూడా 12 టైమ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేది, నేను 6 టైమ్కే లెక్క పెట్టేది అనమాట. 6 టైంలో కాన్సెన్స్ మొత్తం 83,077 మంది ఫ్రీ రైస్ తీసుకున్నారు, అమౌంట్ 830,75,000 రూపాయలు వారికి ఈ కోవిడ్ సందర్భంగా 1,000 రూపాయలు చెప్పిన వాళ్ళ జమ చేయడం జరిగింది. అదేవిధంగా రైస్ 25,76,600 రైసు వారికి ఫ్యాన్సెస్లో 6 మండలాల్లో ఈ యొక్క అప్పుడు జూన్ వరకు పే చేయడం జరిగింది అనమాట. 25,76,600 రైసు వారికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పరిపాలన, గ్రామాల అభివృద్ధి, మండల అభివృద్ధి సచివాలయాల ద్వారా జరుగుతుందనే నమ్మకం పెట్టుకొని గ్రామ సర్వేలు రావాలా, యువతకు ఉపాధి కల్పించాలా ఉద్దేశంతో 6 మండలాల్లో సచివాలయాల్లో 873 మంది సెక్రటరీస్ లేదా ఏఎన్ఎంస్
మహిళా పోలీసు వివిధ రకమైన ఉద్యోగులు ఉద్యోగస్తులు క్రియేట్ చేసి సచివాలయంలో నా కార్యదర్శులు 6 మండలంలో 873 మంది ఎంప్లాయీస్ జనరేట్ చేసి అభివృద్ధి పదాలు దూసుకెళ్ళిపోతుంది వారి వల్ల. ఈ మధ్య నేను చూసి కోవిడ్ సందర్భంలో వాలంటీర్స్ కానీ సచివాలయ ఎంప్లాయీస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్ని రకాల ఉద్యోగస్తులు వివిధ కష్టపడ్డారు. దానివల్ల కోవిడ్ చాలా తగుముగా పట్టింది మా గిరిజన ప్రాంతంలో ప్రత్యేకించి. ఆ సందర్భంలో వాలంటీర్ వ్యవస్థ వచ్చింది సచివాలయంలో. నా కాన్స్టిట్యూంట్లో అరకులో 1548 వాలంటీర్స్ ఇవ్వడం జరిగింది. అన్నింటికంటే మా ప్రభుత్వం పారదర్శకంగా పరిపాలిస్తుంది. ప్రతి పేదవాడికి ప్రతి గిరిజనుడికి 100% సహాయం చేయాలని చెప్పేసి మా ప్రభుత్వం నిర్ణయించుకున్నాం. దానికి అనుగుణంగానే మా ముఖ్యమంత్రి ఇంత కష్టపడుతున్నారు ప్రజల కోసం, ప్రజల నిజాల కోసం. నేను ఎందుకు ఫాలో అవ్వకూడదని చెప్పేసి ఈ యొక్క పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నాను, పక్క ప్రజలు ముందుకెళ్తున్నాను. అదేవిధంగా మీకు తెలుసు గిరిజన పేద విద్యార్థుల గురించి ఒక ట్రైబల్ యూనివర్సిటీ అరకు వెళ్ళి పట్టుకుంటున్నాం. నిరుద్యోగ యువతి యువకుల కోసం అరకులో ఒక స్కీమ్ డెవలప్మెంట్ కాలేజ్ పెడుతున్నాం. గిరిజన ప్రాంతం కూడా డాక్టర్స్ బాగా చదవాలి, ప్రతి పేద డాక్టర్ అవ్వాలి. విజయ ప్రాంతంలో గీతల పరంగా ఇబ్బందులు రాకుండా అని చెప్పేసి పార్లమెంటరీ కాలేజ్ పెట్టుకుంటున్నాం. ఇవన్నీ గత ప్రభుత్వం మన ప్రభుత్వం చూస్తుంటే నాకే నాగలోకంగా ఉంది పరిస్థితి. సో ఇది ప్రతి గిరిజన ప్రజలకి, ప్రతి ఉద్యోగికి, ప్రజలందరూ కూడా దీన్ని అవేర్నెస్ పాటిస్తూ ఇవన్నీ చెప్పాలి. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, మన కోసం కొన్ని గిరిజన ప్రాంతం కోసం, మన కోసం మా జగన్ ఏం చేస్తున్నారని చెప్పేసి అందరూ కూడా ఇది చర్చించుకొని చర్చా విధిగా పెట్టుకొని ఇవన్నీ పబ్లిక్లో తెలియజేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఎమ్మెల్యే గారు ఈరోజు జగనన్న బాటలోని మనమ తిప్పని, జగనన్న మాట తప్పని జగనన్న అనేటువంటి కోణం నుంచే ఈరోజు అరకు నియోజకవర్గమైనటువంటి ఎమ్మెల్యే వసతి గృహంలోనే ఈరోజు ఎమ్మెల్యే గారు శ్రీ చెట్టి పాల్గొన గారితో 19 న్యూస్ అరకు నియోజకవర్గం పీనాగన్న ముఖాముఖి. ధన్యవాదాలు.